మిత్రులారా, నమస్కారం. మూలికా వేదం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మన చుట్టుపక్కల కనిపించే మందు మొక్కలు మూలికలకు సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ ఉపయోగపడేది. ఇదే ఉత్తరేణి. ఈ ఉత్తరేణి మొక్కకి సంబంధించినటువంటి ఔషధపరమైన ఉపయోగాలు, ఇంటి వైద్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, మన తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకు వస్తే మన దేశంలో అన్ని చోట్ల కనిపించేటువంటి మొక్క ఏమిటి అంటే ఉత్తరేణి. ఇది బహువార్షికపు మొక్క, అంటే ఇయర్స్ టుగెదర్ ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. దీని కాండాన్ని మీరు గమనిస్తే తెలుపు ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఆకులు కణుపుకి 2 లేదా 3 చొప్పున అండాకారంలో అమరుంటాయి. పువ్వులు చాలా చిన్నవిగా లేత ఆకు పచ్చ రంగులో కంకిలాగా వస్తాయి. వీటి ఫలాలని రక్షక పత్రాలు కప్పి ఉంచుతాయి. మనం గడ్డిలో నడిచేటప్పుడు మన బట్టలు కంటుకునేవి ఏమిటనుకుంటున్నారు? ఈ ఫలాలే. ఈ ఉత్తరేణికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అందుకే చరకంలో మొదటి అధ్యాయం ఈ ఉత్తరేణి మొక్కతోటే స్టార్ట్ అవుతుందంటే దీని ప్రాధాన్యత, దీని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఈ ఉత్తరేణిని ఉపయోగించి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది శోభిమచ్చలు. ఈ లూకోడర్మా, అలాగే ఇంకా ఈ ఫంగస్ వల్ల వచ్చేటటువంటి మచ్చలు, ఇలాంటి వాటి అన్నింటినీ ఈ ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినవి మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు: ఉత్తరేణి ఆకుల రసం 5 మిల్లీలీటర్లు, ముల్లంగి గింజల చూర్ణం 5 గ్రాములు, అంటే ర్యాడిష్ సీడ్ పౌడర్, ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి వెరీ సింపుల్. 5 మిల్లీలీటర్లు ఉత్తరేణి ఆకు రసం సిద్ధం చేసుకోండి, అంటే ఆకులు దంచి పిండి రసం సిద్ధం చేసుకోండి. అలాగే 5 గ్రాముల ముల్లంగి గింజల పొడి, అంటే ర్యాడిష్ సీడ్ పౌడర్, ఇది కూడా సిద్ధం చేసుకోండి. రెండింటినీ కలపండి, పేస్ట్లా తయారవుతుంది. దీన్ని ఆ శోభి మచ్చలు, ఆ తెల్ల మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన రాసుకొని రాత్రి అలాగే వదిలేయండి. ఉదయం సున్నిపిండితో కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా 1-40 రోజులు చేస్తే ఈ శోభి మచ్చలు నిస్సందేహంగా, నిస్సంశయంగా, నిశ్శేషంగా తగ్గుతాయి. ఈ మీ శోభను దెబ్బతీసేటటువంటి ఈ శోభికి ఇది ఒక అద్భుతమైన చికిత్స. ఇక ఇంకొక పెద్ద ఇబ్బంది మన దేశంలో చాలామందిని నరక యాత్రకి గురి చేసే సమస్య ఏమిటంటే ఉబ్బసం, ఆస్మా. ఈ ఆస్మా కూడా ఈ ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సింది ఉత్తరేణి మొక్క బూడిద 1 గ్రాము, అంటే ఎండిన ఉత్తరేణి మొక్కను మండించి బూడిద సిద్ధం చేసుకోవాలి. అలాగే తేనె 5 గ్రాములు, ఇలా సిద్ధం చేసుకోండి. వాడే పద్ధతి ఏమిటి? 1 గ్రాము ఉత్తరేణి మొక్క బూడిదని చెప్పుకున్నాం కదా, ఎండిన ఉత్తరేణిని మండించి బూడిదని సిద్ధం చేసుకోవాలి. ఇది 1 గ్రాము, 5 గ్రాములు తేనె, ఇలా రెండింటినీ కలిపి పేస్ట్లాగా తయారు చేసి దాన్ని చప్పరించి మింగాలి. ఇది వెంటనే ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని కరిగించేసేసి బయటికి తెచ్చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఔషధ తత్వాలు ఆ శ్వాస మార్గాల్ని వ్యాకోచపరుస్తాయి. ఇలా వరుసగా 40 రోజులు వాడితే ఈ దుమ్ము, ధూళి ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఈ ఎలర్జిక్ ఆస్మా పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో మీకు మీ శ్వాసలో స్వేచ్ఛ అనేది వస్తుంది, అంటే ఆస్మా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టదు. ఇంకొక సమస్య ఎక్కువ మందిని, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో ఇబ్బంది పెట్టేది మూత్రాశయంలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్. దీన్ని కూడా ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సింది ఎండిన ఉత్తరేణి మొక్క బరక చూర్ణం, లేదా తాజా ఉత్తరేణి పంచాంగ కలకం, అంటే పేస్ట్ 10 గ్రాములు, నీళ్లు 4 కప్పులు, ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? 1 గిన్నెలో 4 కప్పులు నీళ్లు తీసుకోండి. ఈ నీళ్ళకి 10 గ్రాముల ఉత్తరేణి మొక్క బరక పొడిని కలపండి, లేదా తాజా ఉత్తరేణి మొక్క ముద్రను కూడా కలపవచ్చు. స్టవ్ మీద పెట్టి 1 కప్పు కషాయం మిగిలేంతవరకు మరిగించండి. ఔషధం సిద్ధమైంది. దీన్ని వడపోసుకొని సగం ఉదయం సగం రాత్రి గోరువెచ్చగా తాగేయండి. ఇలా 40 రోజులు వాడితే నిశ్చయంగా ఈ మూత్రాశయంలో తయారైన రాళ్ళు కరిగిపడిపోతాయి. ఇంకొక సమస్య మనం ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా చూస్తూ ఉంటాం, ఇదే అప్పుడైన గాయం నుంచి రక్తస్రావం అవుతూ ఉండటం.
ఇలా సజ్జోవ్రణాలను కూడా ఈ ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సింది తాజా ఉత్తరేణి ఆకుల రసం 5 మిల్లీలీటర్లు, పసుపు పొడి 5 గ్రాములు. పద్ధతి ఏమిటి? 5 మిల్లీలీటర్లు తాజా ఉత్తరేణి ఆకుల రసాన్ని సిద్ధం చేసుకోండి. దీనికి 5 గ్రాముల పసుపు పొడి కలపండి, ముద్ద చేయండి. దీన్ని ఆ సద్యవ్రణాల మీద, అప్పుడే అయిన గాయాల మీద పుయ్యండి. వెంటనే రక్తస్రావం అనేది ఆగుతుంది. ఒకవేళ ఇదంతా కుదరకపోతే కేవలం ఉత్తరేణి ఆకుల్ని నలిపి ఆ రసాన్ని ఆ గాయం మీద పిండినా సరిపోతుంది. ఎక్కడో మీరు బయట పొలాలలో, నిర్జన ప్రదేశాలలో మెడికల్ సహాయం అందనంత దూరంలో ఉన్నప్పుడు ఇది ఒక చక్కటి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. దీంతో ఈ రక్తస్రావం అనేది టక్కున ఆగుతుంది. ఇలాగ ఏమాత్రం ప్రత్యేకత లేనట్టుండే ఉత్తరేణితో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ murlimanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.